లేవియా కాండము మొదటి అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కాని గొర్రెల మందలో నుండి కాని మేకల మందలో నుండి కాని దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని దైనీయడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలేను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలేను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెతోడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీద నున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించునది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలలోని దైనీయడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షిజాతిలోని దైనీయడల తెల్ల గొవ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడెదను వేయి చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సొందున దాని చేల్చవలెను గాని అవయవ విభాగములను విడతీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెలపైన దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. లేవియా కాండము రెండవ అధ్యాయము. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయు చేరుడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే కాని నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే కాని కావలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము కనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలెను.
ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును, కాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించి ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. లేవియాకాండము 3వ అధ్యాయము. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే కాని ఆడుదే కాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలేను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యముపై దానిని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోని దైనియడల అది మగదే కాని ఆడుదే కాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను. అతడు అర్పించు అర్పణము గొర్రె పిల్ల అయినియడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపోస మొదలుకుని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్రగ్రంథులపైనున్న కాలేజం యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వు అంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ.